ब्रेकिंग न्यूज़ चूस्तुन्न मन हुजुराबाद ओट्ल कोसम टीआरएस एलांटि दिग्गजारुडु राजकीयालु चेस्तुंदो एलांटि पर्वालु कोनसागिस्तुंदो चूस्तां वरस घटनलु जरुगुतुन्नायि अक्कड गूडूरु ग्रामंलो गौड़ कुलस्तुलतो वारी कुटुंब देवत एल्लम्म तल्लिपै परकाल एम्मेल्ये मरोकसारी मोन्न इदे घटन जरिगिंदि परकाल एम्मेल्ये चल्लधर्मारेड्डि अक्कड प्रमाणं चेयिंचारु दलित विषयंलो इप्पुडु ताजागा गौड़ कुलस्तुलतो कूडा ओट्लु तमके वेयालनेटुवंटि अंशानिकि संबंधिंचि तम दैव కుట కుల దైవంతో కూడా ప్రమాణ స్వీకరణ ప్రమాణ చేయించినటువంటి పరిస్థితి టిఆర్ఎస్ కే ఓటేయాలని దీనికి బదులుగా ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారు సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రమాణ చేయించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాస్వామ్యవాదుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా వీరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇలా వరుస ఇలాంటి ఘటనలే చేసుకుంటూ వెళ్తున్నారు 10 లక్షలు ఇస్తున్నా కాబట్టి టిఆర్ఎస్ కే ఓటేయాలని ప్రమాణం చేయిస్తున్నారు పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి తో పాటు ఇతర టిఆర్ఎస్ నాయకులు ఇక దీనిపై కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపన పోవట్లేదు కేసులు కూడా నమోదు చేయట్లేదు వారు చేసిందే చెప్పిందే వేదంగా చేసిందే రాజ్యంగా అన్నట్టు కొనసాగుతుంది గూడూరు గ్రామంలో ప్రమాణాలు చేయిస్తున్న ఎమ్మెల్యేను పలు సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు ఉన్నత చదువులు చదువుకున్న తమకు ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు అడుగుతున్నారు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పేదవాళ్ళు అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రావడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు తమ సమస్యల ముందు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అయితే ఇంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూడా వారందర్నీ కూడా ప్రమాణాలు చేయిస్తూ వారిని వారి దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలలో ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇక మహిళలపైన ఎమ్మెల్యే ఇంత మందిలో అడుగుతారా అంటూ వీళ్ళు అడుగుతున్న సందర్భంలో వారిపైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ బెదిరించే ప్రయత్నాలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది అసలు హుజరాబాద్లో ఏం జరుగుతుంది అధికార దుర్వినియోగం ఎంత మేర కొనసాగుతుంది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే అక్కడొక రకమైనటువంటి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు చేస్తే కుదురుతుంది అనుకుంటున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి మనతో పాటు వరంగల్ నుంచి సతీష్ జాయిన్ అవుతున్నారు సతీష్తో మాట్లాడే ముందు ఒకసారి ఈ ప్రమాణం చేయించినటువంటి వీడియోకి సంబంధించిన ఆడియో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పిన అయితే దాన్ని ఎన్నిసార్లు చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు ఇలా వీళ్ళకి లేదా కొడుకులు వీళ్ళ మెడలు చదివిన వాళ్ళు లేరు అట్లా మళ్ళీ నీ పోస్ట్కి పోటీ కట్టారు సీటు కావాలనే అప్లై చేసిన మరి అప్లై చేసుకోవాలి బాలపిల్లలు వాళ్ళ కొడుకులు పోటీ కట్టారు ఇంకొన్న అట్లా కదమ్మా అడగదు సో ఇది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా హుజూరాబాద్లో క్యాంపెయిన్ చేస్తూ హుజూరాబాద్లో ఉన్నటువంటి గ్రామస్తులను ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి తీరు మొన్న దళితులందరితో ప్రమాణం చేయించారు ఈరోజు గౌడ కులస్తులతో మీటింగ్ పెట్టి వారితో కూడా ప్రమాణాలు చేయించేటువంటి పరిస్థితికి దిగజారారంటే అసలు హుజూరాబాద్లో ఎంతవరకు ఎంతమేర ప్రభావాలు ప్రలోభాలు కొనసాగుతున్నాయి అక్కడటువంటి గ్రామస్తులపైనటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు వరంగల్ నుంచి సతీష్ జాయిన్ అవుతున్నారు బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే బొడిగ శోభే గురు జాయిన్ అవుతున్నారు ముందుగా సతీష్తో మాట్లాడదాం సతీష్ అసలు వరంగల్ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రోజు రోజుకు మరింత దిగజారేటువంటి చర్యలు అక్కడ కనిపిస్తున్నాయి అయినా కూడా ఎలాంటి యాక్షన్ అయితే కనిపించట్లేదు దీనికి సంబంధించి ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది అప్డేట్ ఏంటి సాయి మొత్తానికి అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్కు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఆ ఆదరణను ఏ విధంగా అయినా అడ్డుకోవాలని అదేవిధంగా టీఆర్ఎస్ వైపుకు ఓటర్లను మలుచుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు ఎందుకైనా దిగజారడానికి ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు టీఆర్ఎస్ అధికార పార్టీ విజయం కోసం హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఎదుర్కొనేందుకోసం ఆయనను ఎదుర్కొని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో ఎంతకైనా ఎంతటి రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఇంతకాలం ఎప్పుడైతే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాడో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ జరిగినటువంటి పరిణామ క్రమం లోపల వెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ వెంట ఉన్నటువంటి నాయకులందరినీ కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే లక్షలు కోట్లు పోసి కొనుక్కున్నటువంటి పరిస్థితి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి దాంతో పాటుగా సమాజంలో కొంత
ఓట్లు వేయించగలుగుతారు అనుకునేటువంటి ప్రభావితం చేయగలుగుతారు అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేస్తూ పూర్తి స్థాయి లోపల బీజేపీని ఎదుర్కోవాలని, ఈటల రాజేందర్ ఎదుర్కోవాలని ఎన్ని ఎత్తుగడలేసినా కూడా, అనేక రకాలైనటువంటి సర్వేలు చేయించినప్పటికీ కూడా ఎక్కడ ఏ అవి అనుకూలంగా రాకపోవడం, ఎప్పటికప్పుడు ఆ సర్వేల లోపల కూడా ఈటల రాజేందర్కే మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతుండటంతో ఇక గ్రౌండ్ లెవెల్కు దిగి కుల సంఘాలు అదేవిధంగా వివిధ సంఘాలను కొనుగోలు చేస్తూ వాళ్లకు అనేక రకాలైనటువంటి నయాన భయాన వాళ్ళను ఆ ప్రలోభాలకు గురి చేస్తూ, వాళ్ళపైన ఉన్నటువంటి ఆ బెదిరింపులకు గురి చేస్తూ కూడా వాళ్ళను ప్రలోభపరుచుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తామంటూ కూడా ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు ఇస్తాం, మాకు ఓట్లు వేయాలని ప్రమాణాలు చేయించుకునేటువంటి స్థితికి కూడా దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న హుజూరాబాద్లో బుడిగ జంగాలకు సంబంధించినటువంటి, హుజూరాబాద్ పట్టణంలో జరిగినటువంటి సమావేశంలో బుడిగ జంగాలకు సంబంధించి కేసీఆర్ బంధువు పాల్గొన్నటువంటి సమావేశంలో బుడిగ జంగాలతోటి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి కల కులదైవం పైన టీఆర్ఎస్కే ఓటు వేస్తామని ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి, దాంతోపాటుగా గూడూరులో మాల కులానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి ప్రమాణం చేయించి టీఆర్ఎస్కే ఓటు వేస్తామంటూ కూడా ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి, దాంతోపాటుగా ఈరోజు గౌడ కులానికి సంబంధించినటువంటి కుల సభ్యులతోటి వాళ్ళ కులదైవమైనటువంటి రేణుకా ఇల్లమ్మ మీద ప్రమాణం చేసి కారు గుర్తుకే ఓటేస్తామంటూ కూడా ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి, అంటే 10 లక్షల రూపాయలు గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలను ప్రలోభ పెట్టడం ఇది నేరం కాబట్టి దీనిపైన ఎందుకు ఎవరు కేసు నమోదు చేయట్లేదు, ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ చట్టం తన చుట్టంగా మార్చుకొని ఎప్పటికప్పుడు అన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, అంటే అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అధికారులను అండగా పెట్టుకొని అదేవిధంగా పోలీసులను కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకొని ఎవరైతే బీజేపీకి అనుగుణంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా బెదిరింపులకు గురి చేసి, వినకపోతే ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారింది. దాంతోపాటుగా ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఎన్నికల కమిషన్కు అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా బీజేపీ శ్రేణులు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటువంటి పరిణామాలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి పోలీస్ శాఖ పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తుందనేటువంటి విధంగా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని అంతటినీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటుగా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని కూడా బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. సతీష్, మీరు అలాగే హోల్లో ఉండండి. మనం బొడిగే శోభ గారు, ఎక్స్ఎమ్మెల్యే బీజేపీ నేత, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. శోభ గారు, హుజూరాబాద్కు మీరు కూడా వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యయుతంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఎన్నికలకు సన్నద్ధం కావచ్చు, కానీ ఇక్కడ ప్రతిజ్ఞలు చేయించడం ఏంటి, ప్రమాణాలు చేయించడం ఏంటి, వారితో మీటింగ్లు పెట్టి వారిని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేయడం ఏంటి, రాజ్యాంగానికి లోబడి ఇవి జరుగుతున్నాయా, ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించదు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరు, ఏం జరుగుతుంది హుజూరాబాద్లో? గుడ్ ఈవినింగ్ అండి. హలో శోభ గారు, వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి చెప్పండి. హుజూరాబాద్ లో బై ఎలక్షన్ రావడంతో కేసీఆర్ కు ఒక రకమైన భయం పుట్టుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలియేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లాడుకునే అధికారము హక్కు పార్టీలకు ఉంటది, అభ్యర్థులకు ఉంటది. కానీ ఈ నీతి మాల పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుడు దారిలో నడిపించే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారి ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు. హుజూరాబాద్ బై ఎలక్షన్లు ఈటల రాజేందర్ అన్నను ఓడించాలన్నా, ఈటల రాజేందర్ అన్నను గెలిపించాలన్నా హుజూరాబాద్ ప్రజలు డిసైడ్ చేస్తారు తప్ప, గాని ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలతో ప్రమాణం చేయించినంత మాత్రాన ఇవల్ల ఈటల రాజేందర్ అన్న దూరం అవుతారని ఎందుకు అనుకోవాలి? వీళ్ళు ఎందుకు అభద్రత భావంలో ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలంతా? ఎందుకు దేవుడి మీద ప్రమాణాలు చేయించడము? అంటే అధికార పార్టీ మీద, వాళ్ళ పార్టీ మీద వాళ్ళకే నమ్మకం లేదా? ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా?
ఈ ఆలోచన అంతా ఎక్కడిది? అసలు ఎటువైపోతుండ్రు? ఎందుకు భయపడతాండ్రు మీరు? హుజరాబాద్ ప్రజలు తేలుస్తారు కదా, ఒక నెల ఆగితే ఈ నెలలో నోటిఫికేషన్ వస్తది, ఒక నెల ఆగితే ప్రజలు ఎవరి వైపు తీర్పిస్తారో తెలుస్తుంది కదా. ఈ డబ్బులు పెట్టి ప్రజాప్రతినిధులను గొనుడేంది? ప్రజలకు లేని అలవాట్లు తయారు చేయడం ఎందుకు? ఇంత ఈర్ష ఎందుకు తయారు చేసుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు? ఎరిలేషన్ వాళ్ళు తిరిగినట్టుగా హుజరాబాద్ లా ఒకే ఊపిరి తిరుగుతాండ్రు మంత్రులు ఎమ్మెల్యేలు. ఆ కళ్ళు పోతు లెక్క తయారైండ్రు అధికార పార్టీ వాళ్ళు. ఎందుకు ప్రజల్ని డిస్టర్బ్ చేస్తాండ్రు? ప్రజలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటూ ఈటల రాజేందర్ అన్న పాదయాత్రను ఘనంగా రిసీవ్ చేసుకుంటాండ్రు. దాన్ని చూడలేక ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలంతా ఆగమాగమైతాండ్రు. ఈ రాష్ట్ర మంత్రులంతా ముంపాటికి కేసీఆర్ గారు చేసే ఎత్తుగడ్డలు కానివ్వండి, కేసీఆర్ చేసే నాటకాలు కానివ్వండి, ప్రమాణాలు కానివ్వండి, ఈటల రాజేందర్ అన్నను ఓడించేయి, ఇంకిత ప్రజల్లో కషిని పెంచుతాయి, ఆలోచన చేయించే విధంగా ఉంటది. శోభ గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రౌండ్ లో తిరుగుతున్నారు, విలేజ్ విలేజ్ లో తిరుగుతున్నారు, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేయిస్తున్న సందర్భంలో ఈ అంశం మీరు వారితో మాట్లాడితే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రతిజ్ఞలు చేయడం ఏంటి, ప్రమాణం చేయడం ఏంటి, వారు చేస్తున్నటువంటి ప్రలోభాలకు సంబంధించి వారేమైనా చెప్తున్నారా మీతోటి? అయితే మేము తిరుగుతున్న పాదయాత్రలో తిరుగుతున్న క్రమంలో మా కమ్యూనిటీతో కానివ్వండి లేదా ఇతర కమ్యూనిటీలతో కానివ్వండి, నేను మాట్లాడుతున్న క్రమంలో ఎందుకు ప్రమాణాలు చేస్తాను, ఎందుకు తింటాను, ఎందుకు తాగుతాను, ఇదంతా ఏతే అసలు ఎటు దారి తింటారా? నేను గ్రామీణ భాషలో వాళ్ళతో మాట్లాడుతా అంటే వాళ్ళు ఏమంటారంటే, అక్క 2006 లో ఆ ఎంఎస్ఆర్ ఛాలెంజ్ చేస్తే కేసీఆర్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసింది కదా కరీంనగర్ లో, అప్పుడు కేసీఆర్ ఏమన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చేది తినండి తాగండి ప్రమాణాలు చేయండి, ఓటు మాత్రం నాకేసి గెలిపియారు అన్నారు కదా. కాబట్టి కేసీఆర్ గారి మాటను ఒకసారి కేసీఆర్ కే గుర్తు చేద్దాం, తింటాం తాగుతాం, అవసరమైతే కేసీఆర్ మీద ప్రమాణం చేస్తాం, వీలైతే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ప్రమాణం చేస్తాం, ఓటు మాత్రం ఈటల రాజేందర్ చేస్తాం. ఎందుకు చేస్తామనంటే ఈటల రాజేందర్ అన్న వ్యక్తి 6 సార్లు గెలిచి ప్రజలతో మమేకమైన వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన వ్యక్తి. కాబట్టి ఇవాళ ఈటల రాజేందర్ను ఓడించడం అనేది వీళ్ళు చేసే కుట్రలలో మేము పడమక్క, ఇస్తాను కాబట్టి తీసుకుంటున్నాం, తాగిపిస్తాను కాబట్టి తాగుతున్నాం, తినబెడతారు కాబట్టి తింటున్నాం, ప్రమాణం చేయండి. మీరు ప్రమాణం చేయకుండా కేసీఆర్ మా తోకలు కట్ చేస్తారు, మా మంత్రి పదవులు పోతాయి, మా విప్పు పదవులు పోతాయి, దయచేసి మా కోసం అన్న గుళ్ళల ప్రమాణం చేయండి అని కాళ్ళు గదువ పట్టుకుంటే మేము ప్రమాణం చేస్తాం అక్క అంటారు. అంటే మంత్రులు ఎమ్మెల్యేలు అనేటోళ్ళు గంత దిగజారుతారు, వాళ్ళకి ఏమవసరం అండి? వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని ఓట్లేసిండ్రు, వాళ్ళకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నియోజకవర్గాలలో గుర్తు చేసుకోవాలి, అంతే తప్ప గాని ఇక్కడ ప్రజల కాళ్ళేళ్ళు మొక్కినా గదువ పట్టుకున్నా మోకాళ్ళ మీద మోకరిల్లినా వాళ్ళు పాదయాత్రలు చేసినా వాళ్ళు పొర్రుదండాలు పెట్టినా ఈటల రాజేందర్ అనే కల్పిస్తారు హుజరాబాద్ ప్రజలు. ఎందుకంటున్నంటే తనకు ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఇవాళ ప్రజలను మోసం చేసిన వ్యక్తి కాదు ఈటల రాజేందర్ అన్న, కల్వకుంట్లను మోసం చేసిన వ్యక్తి కాదు, ఏదో ఇవాళ వేల కోట్లు సంపాదించి అంటే పర్సంటేజ్ల రూపకంగా సంపాదించిన వ్యక్తి కాదు, తన శ్రీమంతం అమ్ముకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి, ఇవాళ అక్కుపై చేసుకుంటే లేదు ప్రజలకు ఈటల రాజేందర్ అన్న వ్యతిరేకత వస్తుంది. ఒక మంచి ఆత్మ లాంటి ఒక బీసీ లీడరు కడుపు బలహీన వర్గాల బిడ్డ మీద ఇవాళ వీళ్ళు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యను ప్రయోగిస్తే హుజరాబాద్ ప్రజలు వాళ్ళ మాయలో పడరు. ఫైనల్ గా శోభ గారు ఒకటి కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఇలాంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ఇన్ని రకాల అది అధికార దుర్వినియోగం జరిగినప్పటికీ కూడా ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పటికి ఈసీ కూడా కంప్లైంట్ చేసే దిశగా ప్రతిపక్షాలకు ముందుకు వెళ్తున్నాయని చూసాం. సో ఇలాంటి ప్రలోభాలు ఆపే ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుంది? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒకటే అంటున్నాండి, ఇవాళ ప్రతిపక్షాలు లేకుంటే ఇంకొకళ్ళు క్వశ్చన్ చేస్తే కాదు, ప్రజలే తిరుగుబాటుతనం చేస్తారు, ప్రజలే మేము ఈటల రాజేందర్ని ఎత్తుకోటేయద్దు అంటారు. కొన్ని మా ఎస్సీ కాలనీలలో టిఆర్ఎస్ వాళ్ళంతే తరిమి పడతాను రండి, నేను గ్రామాల పేర్లు చెప్పా, టిఆర్ఎస్ వాళ్ళు అడుగు పెడితే తరిమి కొడతాడు, మా ఇష్టం మేము ఎవరికన్నా వేసుకుంటామా ఉల్టా రాజేందర్ వేసుకుంటాం అంటారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో
ప్రజలే చరిత్ర నిర్మాతలు. హీరోను జీరోని చేస్తారు, జీరోను హీరోని చేస్తారు. ప్రజలే రేపు తీర్పిస్తారండి. ప్రతిపక్షాలు మేలుకొని వాళ్ళని ఏదో చేస్తు కాదు, ప్రజల ద్వారానే వాళ్ళకు గుణపాఠం వస్తుంది. ప్రజలే రేపు ప్రజలే పుట్టి చెప్తారు మద్దతు ఎమ్మెల్యేలకు, కేసీఆర్ కు. రైట్ రైట్, థ్యాంక్ యూ శోభ గారు, థ్యాంక్ యూ సతీష్, మళ్ళీ జాయిన్ అవుతాం మీతో పాటు.